నా జర్నలిజం ప్రయాణంలో అనేక ఇంటర్వ్యూలు చేశా, అనేక డిబేట్లు చేశా, ప్రముఖ వ్యాపారవేత్తలతో, రాజకీయ నాయకులతో, విద్యావేత్తలతో, ఇలా డాక్టర్స్తో ఇలా అనేక ఇంటర్వ్యూస్ చేశాను. కానీ మొట్టమొదటిసారి ఒక ఆస్ట్రాలజర్తో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. జ్యోతిష్యం ఇది నిజమా లేదా మూఢనమ్మకమా? మానవ జీవితంపై అసలు జ్యోతిష్య శాస్త్రం ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే అంశాలపై ఈరోజు మనం ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ రావూరి నరసింహప్రసాద్ శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన ఎంఏ ఆస్ట్రాలజీ హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి చేశారు. రాజస్థాన్లో ఉన్న ఉదయపూర్ యూనివర్సిటీ నుంచి నక్షత్రాలు, మానవ జీవితాలపై వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనే అంశంపై పిహెచ్డి చేసి డాక్టరేట్ పొంది ఉన్నారు. నమస్కారం ప్రసాద్ శర్మ గారు. నమస్కారం. మొదటగా జ్యోతిష్య శాస్త్రం ఎంతవరకు నిజం, దాన్ని ఎంతవరకు నమ్మచ్చు అంటారు? సూర్యుడి తాలూకు కాంతి వలన మనం ఎంతగా ప్రభావితం అయ్యి దాని తాలూకు ఎక్స్పీరియన్స్ని మనం ఎంతగా అనుభవిస్తున్నామో అంత ఖచ్చితంగా కూడా జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనం నమ్మొచ్చు సార్. దాన్ని సరైనటువంటి పద్ధతిలో మనం అర్థం చేసుకుంటే మంచిగా మనం దాని తాలూకు ఫలితాన్ని పొందొచ్చు. సార్, కుజదోషం అంటారు పెళ్ళిళ్ళకి సంబంధించి జాతకాలు చూసినప్పుడు, అసలు కుజదోషం అంటే ఏమిటి? ఎస్, జాతకంలో ఒక వ్యక్తి తాలూకు జాతకంలో 1, 2, 4, 7, 8, 12 భావాలలో కానీ కుజుడు కానీ ఉన్నట్లయితే దాన్ని కుజదోషం అని చెప్పి సాధారణ పరిభాషలో తెలవడం జరుగుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందర మనం ఏంటంటే నవగ్రహాలని, ఆ నక్షత్రాలని, వాటిని లోతుగా అధ్యయనం చేసుకొని వాటిని అర్థం చేసుకుంటే అవి మనకి ఏ రకంగా ప్రభావం చూపెడతాయి అనేటువంటి దాన్ని మనం వాళ్ళకి చెప్పచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కుజుడు అంటే ది ఫోర్స్, ఒక సైనిక కమాండర్, ఆర్మీ పర్సన్. స్పీడ్గా ఉండేటటువంటి వ్యక్తి. మేషంలో ఉండేటటువంటి కుజుడు, మేషరాశికి సంబంధించినటువంటి కుజగ్రహం కుజుడు ఒక సైనికాధికారి, ఆజ్ఞలు జారీ చేసేటటువంటి వ్యక్తం. అదే వృశ్చిక రాశిలో ఉండేటటువంటి ఒక కుజుడు ఒక సిబిఐ ఆఫీసర్, ఒక గోడచారి. ఈ రకమైనటువంటి ఆ నేచర్ కలిగినటువంటి గ్రహం కుజుడు. ఇదే కుజుడు చాలామంది సప్తమంలో కానీ కుజుడు ఉంటే అది సప్తమ వివాహానికి దోషమైనటువంటి విషయం, దీనివల్ల వివాహం చేసుకుంటే అవతల వైపు వాళ్ళు మరణిస్తారు అనేటటువంటి అభిప్రాయం అపోహంతో చాలామంది ఉన్నారు సార్. సప్తమంలో కుజుడు ఉండడము అంటే మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి సార్. రాశి చక్రంలో 12 రాశులు ఉన్నాయి, అలాగే భావచక్రాల్లో కూడా 12 భావాలు ఉన్నాయి. ప్రతి గ్రహము కూడా, రాశి చక్రంలో ఉండేటువంటి ప్రతి గ్రహము కూడా, గ్రహము కూడా కొన్ని 10,000 రకాలైనటువంటి భావాలను ఇండికేషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సప్తమ స్థానం అనేటటువంటి దాన్ని తీసుకుంటే ఈ సప్తమ స్థానం మన తాలూకు జీవిత సహచరి, జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది. మన ఎదుట సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు మనతోటి ఏ రకంగా ప్రవర్తిస్తారనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. మనం తినేటటువంటి భోజనాన్ని తెలియజేస్తుంది. మనం ఎవరితోటి వ్యాపారం చేస్తే మనకి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. మనతో ఆపోజిట్గా ఉండేటువంటి వ్యక్తులు మనతో మర్యాదగా ఉంటారా, మనతో రూడ్గా ఉంటారా, వాళ్ళతో మనం ఏ రకంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తుంది సార్. నౌ, ఇప్పుడు సప్తమంలో కానీ కుజుడు కానీ ఉంటే మన పార్ట్నర్ అవతల వైపు వాళ్ళు, మనది మేషలకరం అనుకుంటే సప్తమంలో తులారాశిలో కుజుడు కానీ ఉంటే ఆ జాతకుడు కొంచెం స్పీడ్గా ఉంటాడు, యాగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకుంటాడు. అతనికి వాయిదాలు వేయడం, స్లోగా ఉండడం అలవంటిది ఉండదు. ఈ నిమిషం ఏదైనా పని జరగాలంటే ఆ విషయం పని జరిగిపోవాలి, ఈ రకమైనటువంటి స్పీడ్లో ఉంటాడు. సో కొంతమందికి స్పీడ్గా ఉంటేనే పనులు అవుతాయి. ఈ డిజిటల్ టెక్నాలజీ యుగంలో రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, నెమ్మదిగా చేసుకుంటాను, అవతి అవతి కాదు సార్. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని, ఎస్, అవతల వైపు వ్యక్తి స్పీడ్గా ఉన్నాడు, ఇది దోషం అయితే ఏం కాదు సార్. వ్యక్తి స్పీడ్గా ఉంటాడు, నిర్ణయాలు స్పీడ్గా తీసుకుంటాడు, రూలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు అంతే. ఇది దోషం అయితే కాదు, నాకు తెలిసి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఏజ్లో అడ్వాంటేజ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీన్ని మనం చక్కగా దాన్ని కన్వర్ట్ చేస్తే మంచి శుభఫలితాన్ని పొందొచ్చు కూడా సార్. రాహుకేతులు దోషం అంటారు కదా, పూజలు చేస్తాయి దోషాలు పోతాయి అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? రాహుకేతువులు అనేటటువంటివి ఛాయాగ్రహాలుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో వీటిని చెప్పడం జరుగుతుంది సార్.
మొత్తం ఉండేటటువంటి ఈ సప్తగ్రహాలు కూడా రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ గ్రహాలన్నీ కూడా ఈ రాహుకేతులు తాలూకు మధ్యలో కానీ ఉన్నట్లయితే వీటిలో రాహుకేతు దోషం అని చెప్పి పరిగణించడం జరుగుతుంది సాధారణంగా. కానీ ఇదే రాహుకేతుల దోషానికి సంబంధించి మనం కొంచెం డెప్త్కు కానీ వెళ్ళినట్లయితే వీటిలోని సవ్య కాలసర్ప దోషం, అప్సవ్య క్యాలిదర్ కాలసర్ప దోషం అనేటటువంటి ఉంటాయి. అలాగే కాలసర్ప దోషమే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల జాతకాలలోని ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు కొన్ని కొన్ని విభిన్నమైనటువంటి భావాలలో కానీ ఉన్నట్లయితే వాళ్ళ జీవితాల్లో వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లేటటువంటి ఆ పవరు కూడా ఈ రాహుకేతువులకైతే ఉన్నది సార్. వీటికి సంబంధించి ఛాయ, మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువులు అంటే ఒక ఛాయ గ్రహాలు, ఛాయలో నీడలో మిగతా గ్రహాలు ఉన్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద చెట్టు ఉన్నదనుకోండి, ఆ చెట్టు కింద ఏదైనా మొక్క వేసామనుకోండి, ఏమవుతుంది? ఇది కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, మొక్కను తీసుకెళ్ళి పక్కన తీసుకొచ్చి పెడతాం, ఎక్కడ ఎక్కడ బాగా బ్రతుకుతుంది అనేది చూసుకొని అక్కడ మనం పెడతాం. అట్ ద సేమ్ టైం ఏ భావంలో అయితే మనకి మనకు ఉండేటటువంటి 12 రాశులు కూడా 12 భావాన్ని తెలియజేస్తాయి. లగ్నం అనేటటువంటిది మన శరీరాన్ని తెలియజేస్తుంది, ద్వితీయం మన కుటుంబాన్ని తెలియజేస్తుంది, తృతీయం మన విక్రమ పరక్రమ స్థానాన్ని అంటే మనం ఏ రకంగా సమాజాన్ని జయించగలము, ఇంటిని జయించగలము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. చతుర్థ స్థానం మన ఇంటిని, మన గృహాన్ని, గృహంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని తెలియజేస్తుంది. పంచమ స్థానం మన సంతోషాన్ని, మన సంతానాన్ని, మన తాలూకు రాబోయేటటువంటి జన్మను కూడా తెలియజేస్తుంది. అలాగే ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క దాన్ని తెలియజేస్తుంది. రాహుకేతువుల మధ్యలో ఏ భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయనేటువంటి దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని వాటిని సరైనటువంటి పద్ధతిలో సరైన విధంగా కానీ మనం ఉపయోగించుకోగలిగితే, మార్చుకొని మన జీవన విధానాన్ని వాటికి అనుగుణంగా మనం మార్చుకోగలిగితే మనం చక్కటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది సార్. సార్ జరిగేది ఎలాగ జరగదు తప్పదు మానవ జీవితంలో. మరి జ్యోతిష శాస్త్రాల ఉపయోగం ఏమిటంటారు? ఎస్ సార్, చాలామందికి ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది, ఎలాగా జరుగుతూనే ఉంటుంది కదా, ఇంకా మనం ఆస్ట్రాలజీ నేర్చుకుని ఏం ప్రయోజనం అని చెప్పాను. జ్యోతిషం అంటే ఏంటంటే మన మానవ జీవితంలో ఎక్కడ ఎత్తుగా ఉంటుంది, ఎక్కడ పల్లంగా ఉంటుంది, ఎక్కడ మనం జాగ్రత్తగా నడవాలనేది మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎదురుగా ఒక పెద్ద గొయ్యి ఉన్నది, మనం తెలియకుండా ఆ గొయ్యిలోకి వెళ్ళి పడిపోయిన దానికిను ఎదరు గొయ్యి ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా నడిచి వెళ్ళాలి అని చెప్పి అన్నదానికిను జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత కూడా మనం పడతాం, తప్పదు. అది పడిన దానికి కొద్దిగా తేడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సమయం బాగోలేనప్పుడు మనం కొద్దిగా లొంగి తగ్గి ఉండాలి అనేటటువంటి విషయం జాతక చక్రం ద్వారా మనం తెలుసుకున్నప్పుడు ఆయా సందర్భాల్లో మనం మౌనంగా ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అలా కాకుండా మనం ఆ విషయం గమనించకుండా మన జాతక చక్రం ప్రకారం మన సమయం బాగోలేనప్పుడు కూడా ఇంతకుముందు ఎలా అయితే ఫాస్ట్గా స్పీడ్గా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే వెళ్తే కొన్ని రకాలటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తగ్గాల్సిన టైంలో తగ్గాలి, రేజ్ అవ్వాల్సినటువంటి టైంలో రేజ్ అవ్వాలి. ఓకే సార్. ఈ రత్నాలు వజ్రాలు ధరించడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటారు, వాటిని నమ్మొచ్చు అంటారా నిజంగా? ఎస్ సార్, నిజమైనటువంటి ఆ ఖచ్చితమైనటువంటి తాలూకు ఈ రత్నాలు వజ్రాలు మనం ధరించినట్లయితే వాటి వల్ల ఉపయోగమే ఉంటుంది. కానీ వాటిని ఉపయోగించుకునేటటువంటి పద్ధతినే మనం సూక్ష్మీకరించవలసి ఉంటుంది, సరి అయినటువంటి సక్రమైనటువంటి పద్ధతిలో వాటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. యూనివర్స్, ఆ యూనివర్స్లో ఉండేటటువంటి నవగ్రహాలు కూడా వాటి తాలూకు కార్మిక్ రేస్ని, నక్షత్రాల నుంచి స్వీకరించినటువంటి శక్తిని ఈ గ్రహాలు స్వీకరిస్తాయి. ఈ స్వీకరించినటువంటి శక్తిని మన మానవ జీవితాల మీద, నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ లైఫ్స్, 84 లక్షల జీవరాశుల మీద కూడా వాటి తాలూకు ప్రభావాన్ని చూపెడతాయి. ఈ ప్రభావాన్ని చూపెడుతున్నప్పుడు ఆయా గ్రహాలకి సూచించినటువంటి రత్నాలు వజ్రాలు ఆ ప్రభావాన్ని ఎక్కువగా తీసుకొని వాటిని మన మన తాలూకు శరీరం మీద చూపెడతాయి. కాబట్టి ఆ ప్రభావం మనకు చూపెడుతుంది. కానీ షాపులో ఒక రత్నం కానీ, ఒక వజ్రం కానీ, గోమేధికం కానీ, కనకపుష్పం కానీ మనం తీసుకున్నప్పుడు దాన్ని సరైనటువంటి పద్ధతిలో ముందర పూజించాలి సార్. ఒక పరిశుద్ధమైనటువంటి గంగాజలంతో దాన్ని పరిశుద్ధపరచాలి, తర్వాత ఆవు పాలతో పరిశుద్ధపరచాలి, ఒక రాత్రంతా ఆవు పాలతో దాన్ని చేయాలి. ఆ తర్వాత ఆయా గ్రహ దేవతకి అధిదేవత, ప్రత్యాది దేవత సహితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో దాన్ని మంత్రజపం చేసి ఆయా ఆయా గ్రహాలకు ఇష్టమైనటువంటి రోజులో వాటికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని పెట్టి అప్పుడు ఆ తాలూకు ఆ రత్నాన్ని కానీ వజ్రాన్ని కానీ మనం ధరించినట్లయితే, ఆయా గ్రహం సూచించినటువంటి దాన్ని మనం చూసినట్లయితే చక్కగా మనం దాని ప్రభావాన్ని పొందొచ్చు. కానీ
నూటికి 90% ఏం చేస్తున్నారంటే షాపు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుజుడు బాగోలేడు స్పీడ్గా ఉండాలి అని చెప్పంటే వాళ్ళు పగడం తీసుకొచ్చి షాపు నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి ఒకసారి దేవుడి ముందు పెట్టేసి టక్కున పెట్టేసుకుంటున్నారు. దానివల్ల అనుకున్నటువంటి రిజల్ట్స్ వాళ్ళు రాకపోవడం, వాళ్ళు నిరాశపడడం కూడా జరుగుతుంది సార్. అది ఆ సరైనటువంటి పద్ధతిలో దాన్ని ఉపయోగించడం అనేది మనం చేయాలి సార్. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని థంబ్నైల్స్ చూస్తూ ఉంటాం, ఈ నాలుగు రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు, మరో నెలలో పట్టిందల బంగారు కాబోతున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? అకస్మాత్తుగా మానవ జీవితంలో చాలా వరకు కూడా ఏవి కూడా పూర్తిగా మరుపు తిరిగేటటువంటి సంఘటనలు అయితే ఏముండవు సార్. సడన్గా ఎవరు కోటీశ్వరులు అయిపోరు, సడన్గా ఎవరు కూడా భిక్షాధికారులు అయిపోరు. ఏదైనా సరే క్రమంగా జరుగుతూనే ఉంటుంది. ప్రకృతి అనేటటువంటిది ఒక నియమిత కాలంలో నియమంగా జరిగేటటువంటి మార్పులు. జ్యోతిష్ శాస్త్రం కూడా అదే రకంగా మానవ జీవితం మీద ప్రభావం జరుగుతుంది, క్రమంగా మార్పులు జరుగుతాయి సార్. అది మనం చూసినట్లయితే ఏదో కొద్దిమంది వ్యక్తులకి అష్టమ స్థానంలో ఆకస్మిక సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కానీ అంతమంది వ్యక్తులకి ఆయా రకాలుగా జరిగేటువంటి అవసరం ఉండదు సార్, అవకాశం ఉండదు. అయితే ఈ జనరల్గా ఈ రకంగా చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఏంటంటే జనరలైజేషన్, యూనివర్సలైజేషన్ చేసి చెప్తారు, కానీ ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా వ్యక్తిగత జాతకాలను చూపెట్టుకొని మా జాతకం ఎలాగున్నది అనేది చూపెట్టుకొని అప్పుడు తర్వాత దాన్ని ఆ ప్రభావాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది కానీ మేము ఫలానా మ్యాచ్ రాసి కాబట్టి నాలుగు నెలలో నేను లక్షాధికారి అయిపోతాను కాబట్టి కోటీశ్వరుడు అయిపోతాను కాబట్టి ఇంక నేను ఏం పని చెయ్యను, నాకు నెలగా ఎలాగ కోట్లు రాబోతున్నాయని చెప్పి అనుకుంటే అది కరెక్ట్ అయితే కాదు సార్. అది దాన్ని చూసుకొని మనం చేసుకోవాలి సార్. అసలు ముహూర్తం అంటే ఏమిటి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా మంచి ముహూర్తంలోనే మొదలు పెడతారు, కానీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. మరి ముహూర్తం మంచిది అయితే కార్యక్రమం ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంది సార్? పంచాంగంలో ఇచ్చినటువంటి ముహూర్తాలు వాళ్ళు పంచాంగ మొత్తం సప్తగ్రహాలని అనుసరించి, ఈ నవగ్రహాలని అనుసరించి, ఆయా గ్రహాల తాలూకు పొజిషన్ని అనుసరించి ఆయా ముహూర్తాలు బాగుంటాయని చెప్పి మనం పంచాంగంలో సూచించడం జరుగుతుంది. ఇది జనరలైజేషన్గా జరిగేటటువంటి ప్రక్రియ. కానీ పంచాంగం మొదట్లోనే వాళ్ళు ఏం రాస్తారంటే ఈ జాతకాలు సాధారణీకరించినటువంటివి, ఇప్పుడు పంచాంగంలో ఇచ్చినటువంటి ముహూర్తాలు ఇవన్నీ కూడా సాధారణీకరించినటువంటివి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తమ తమ జాతకాలను చూపెట్టుకొని ఒక ప్రసిద్ధమైన వాళ్ళకి చూపెట్టుకొని ఆయా ప్రకారంగా మనం వెళ్ళాలి అనేటువంటి విషయాలు వాళ్ళు సూచిస్తారు. ప్రపంచంలో ఉండేటటువంటి 800 కోట్ల మందిలోని కూడా వాళ్ళ తాలూకు వేలిముద్రలు ఎలాగైతే ప్రత్యేకంగా ఉంటాయో, వాళ్ళ తాలూకు ఐరిష్ కళ్ళ తాలూకు ఐరిష్ ఏ రకంగా అయితే ప్రత్యేకంగా ఉంటాయో, అలాగే ప్రతి వ్యక్తులకి వాళ్ళ తాలూకు వ్యక్తిగత జాతకాలు వేరే వేరేగా ఉంటాయి సార్. ఏదో టీవీలోని వీటిలోని చూసి మనం చేసుకునేటువంటి ఇదైతే మనం దానివల్ల నిరాశపడక్కర్లేదు, అలాగని చెప్పి దానివల్ల ఎగ్జైట్ కూడా అయిపోవక్కర్లేదు. రెండు రకాలుగాను కూడా ఉంటుంది సార్. వాస్తు శాస్త్రం, జ్యోతిష శాస్త్రం రెండు ఒకటే అంటారా లేదా వేరు వేరు అంటారా? జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఒక భాగమే వాస్తు శాస్త్రంగా మనం చెప్పచ్చు సార్. వాస్తు శాస్త్రము అంటే మన కుటుంబం, మానవులు ఒక గృహాన్ని నిర్మించుకొని అందులో ఏ రకంగా సౌఖ్యంగా ఉండడానికి బాగుంటుంది అనేటటువంటి దాన్ని ఆ ప్రాథమిక ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని మన వేద శాస్త్రవేత్తలు, మన వేద పురుషులు కొన్ని రకాలటువంటి డిజైన్స్ బాగుంటాయి, కొన్ని ప్రదేశాలు పవిత్రంగా ఉంచాలి, కొన్ని ప్రదేశాల్లో బరువు ఉంచాలి, ఈ రకమైనటువంటి నియమాలు ఏర్పాటు చేసి మనకు చేసినటువంటి విషయం సార్. ఇప్పుడు చాలామంది మనకి ఏంటనుకుంటారంటే తూర్పు వైపు పెరిగితే బాగుంటుంది, ఈశాన్యం వైపు పెరిగితే బాగుంటుంది, మాకు తూర్పు వచ్చేస్తుంది, మాకు ఈశాన్యం వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటారు సార్. అదైతే మనకు నిజం కాదు. వాయా జాతకాలను అనుసరించి కొంతమందికి తూర్పు వచ్చేస్తుంది, కొంతమందికి కుజుడు బలంగా కానీ ఉన్నట్లయితే వాళ్ళకి దక్షిణ వైపు వచ్చేస్తుంది, కొంతమందికి శనీశ్వరుడు కానీ మంచి బలంగా ఉండి అష్టకవర్గలో మంచి 6-7 బిందువులు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు పడమర వైపు ఏ వాళ్ళకి అనుకోకుండానే పడమర వైపు వాళ్ళకి భూములు, ఆస్తులు, ఇళ్ళు కూడా అమృతూ ఉంటాయి. సో వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని అనుసరించి ఆయా దిక్కులు మనకి ఉపకరిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం తూర్పు వైపు పెంచుకుంటే మంచిది అనేటటువంటిది చాలామంది మనం చూస్తూ ఉంటాం సార్. యాక్చువల్గా తూర్పు వైపు మొత్తం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక మినప గింజంత పరిమాణంలో ఉండేటటువంటి ఆ స్పేస్ని పెంచితే సరిపోతుంది. మిగతా దిక్కుల కన్నా ఒక మినప గింజ పరిమాణంలో ఉన్నంత దాన్ని, ఆ స్పేస్ని మనం పెంచగలిగితే ఈశాన్యం పెరిగినట్టు, అంతేగాని ఈశాన్యం పెరుగుతుంది కదా అని చెప్పి ఒకవైపును పూర్తిగా పెంచుకుంటూ పోతే దానివల్ల దుష్ప్రభావాలే వస్తాయి సార్. పునర్జన్మలు ఉన్నాయంటారా అంటే దానికి సంబంధించి జ్యోతిష్యం ఏం చెప్తుంది, సైన్స్ ఏం చెప్తా ఉంది? సైన్స్ కూడా చెప్తుంది, ఏం చెప్తుందంటే పదార్థం ఎప్పుడు కూడా నాశనం అవ్వదు, ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుతూ ఉంటుంది. అలాగే మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడంటే
ఈ ఆత్మ అనేటటువంటిది శాశ్వతం. శరీరం తన తాలూకు ఈ ప్రస్తుత శరీరాన్ని విడిచి మనం ఒక కొత్త శరీరాన్ని కొనవలసిన వస్త్రాన్ని మనం ధరించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి మనకి భగవద్గీత చెప్తుంది. సైజు ఎక్కడైతే సమాధానం చెప్పలేదో ఆ చెప్పలేనటువంటి సమాధానాన్ని మనకి జ్యోతిష శాస్త్రం మన వేద పురుషులు మనకి తమ తాలూకు ఆ వేద విజ్ఞయం ద్వారా మనకి అందించడం జరిగింది. ఇప్పుడు మనకి న్యూస్ ఛానల్స్లోని టీవీ పేపర్స్లోని అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా చిన్న వయసులో ఉండేటటువంటి బాలురు కానీ బాలికలు కానీ అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. మరి అంతమంది పిల్లలు ఆ రకంగా ఎందుకు కనబరచలేరు? వాళ్ళే ఎందుకు కనబరచాలి? వాళ్ళే ఎందుకు కనబరచాలంటే పూర్వజనంలో వాళ్ళు ఆయా రంగాలలో అద్వితీయమైనటువంటి కృషి చేశారు. ఇది చాలా మంది చెప్తా ఉంటారు, మాకు పునర్జన్మ గుర్తు వచ్చింది, మా తల్లిదండ్రులు వారే, మేము పుట్టి పెరిగిన ప్రాంతం అదే అంటారు. అందులో కూడా చాలా కొన్ని నిజమయ్యాయి. ఎస్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్, అమెరికా లాంటి కంట్రీస్లో ఈ రీబర్త్ విషయాల మీద చాలా కూలంకషంగా ఎక్కువగా పరిశోధన జరిగింది సార్. మన దేశంలో ఈ రకమైన పరిశోధనలు జరగవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. కానీ అనుకోకుండా అసంకల్పితంగానే కొన్ని కొన్ని రకాలైనటువంటి భావాలు ఆలోచనలు మన మెదడులో వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని ఒక చూడంగానే చాలా ఫెమిలియర్గా చాలా ఫ్రెండ్లీగా అయ్యో ఇతను ఎక్కడో చూసేమే అనేటటువంటి ఇది ఉంటుంది, కొంతమందితో అటాచ్మెంట్ ఉంటుంది. ఈ కొన్ని కొన్ని ప్రదేశాలు మనకి చూడంగానే అవి చాలా సుపరిచితమైనవి, మనకి బాగా తెలిసినవి అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఆలోచననే మనం ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్ళగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీ తాలూకు చిన్నప్పటి జ్ఞాపకాలను చెప్తే మీకు లీలగా గుర్తుంటాయి. అదే మిమ్మల్ని హిప్నాటిజంలోకి తీసుకెళ్ళామనుకోండి, ఇంకా వివరంగా మీరు ఆ విషయాలని చెప్పగలరు. సో గాడ్స్ గిఫ్ట్ అయినటువంటి మెదడులో అనుకోకుండా ఆ గాడ్ గిఫ్ట్స్ వల్ల మనకి కొన్ని కొన్ని అంశాలు కానీ గుర్తుకొచ్చి మన పూర్వజన్మలో మనం అనుభవించిన అంశాలు గుర్తుకొస్తే ఆ అంశాలను ప్రస్తుత జన్మలో మనం కానీ చెప్పగలిగితే వాటిని పూర్వజన్మ జ్ఞాపకాలు అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఇవి యాక్చువల్గా చాలా కొద్ది మందిలో ఇవి జరుగుతుంది. అయితే మటుకు ఇది లేదనైతే మటుకు చెప్పలేము మనం. ఫారిన్ కంట్రీస్లో పాశ్చాత్య దేశాల్లో దీని గురించి విస్తృతమైనటువంటి పరిశోధన జరిపి ఇది నిజం అనేటువంటిది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది సార్. సార్, ఒక వివాహం జరపాలంటే మంచి ముహూర్తాలు చూస్తారు, వేద పండితుల నడుమ మంచి మంచి మంత్రాల నడుమ ఈ పెళ్లి జరుగుతుంది. కానీ చాలా వరకు పెళ్ళిళ్ళు విడాకుల దాకా వెళ్తూ ఉన్నాయి. అంటే అక్కడ ఏంటి లోపం అంటారు? మంచి ముహూర్తాలు జరిగిన పెళ్ళిళ్ళు ఎందుకు పెట్టాకులు అవుతూ ఉన్నాయి? ఎస్, వివాహం జరగాలంటే ఆయా కుటుంబాల్లో ఉండేటువంటి అటువైపు ఇటువైపు ఉండేటటువంటి ఏడు తరాలని పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఆయా వ్యక్తుల తాలూకు వ్యక్తిగత జాతకాలని క్షుణ్ణంగా పరిశీలించి మనకి అష్టవిధ పంతనం అని చెప్పి గణపంతనం ఉంటుంది, అందులో 36 బిందువులు ఉంటాయి వివాహానికి సంబంధించి. 18 బిందువులు పైన కానీ వచ్చినట్లయితే జ్యోతిష్ శాస్త్రాలు చాలామంది వివాహం చేసుకోవచ్చు అని చెప్పి చూస్తారు. ఇది ఒక ప్రైమరీ బేసిక్ పాయింట్, కేవలం బేసిక్ పాయింట్ మాత్రమే. 18 గణాలు పైన వస్తేనే చేసుకోవచ్చు అనేటువంటిది కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 36 గణాల్లోని 34-35 గణాలు వచ్చిన వాళ్ళు మ్యారేజెస్ కూడా ఫెయిల్ అయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కేవలం 7, 8, 10 వచ్చినటువంటి గణాలు వచ్చినటువంటి బిందువుల్లో కూడా వాళ్ళ వైవాహిక జీవితం చాలా సుఖంగా సంతోషంగా జరుగుతున్నది. ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే వాళ్ళ తాలూకు వ్యక్తిగత జాతక చక్రాలు పరిశీలించి ఆయా గ్రహాలు ఆయా స్థానాల్లో ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళకి ఆ ఈ స్త్రీ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలకి పురుష జాతకంలో ఉండేటటువంటి గ్రహాల తాలూకు పొజిషన్, వాటి తాలూకు దృష్టులు, వాటి తాలూకు సంయోగం విలీనం ఏ రకంగా ఉంది, ఏ డిగ్రీల్లో ఉన్నాయి కూలంకుషంగా పరిశీలించి అప్పుడు వాటిని చేసుకుంటే వాటికి చాలా వరకు ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ని అరికట్టబడేటువంటి అవకాశం మనకు ఉంటుంది. సార్, అమావాస్య రోజు ఏ పని మొదలు పెట్టకూడదు, నలుపు వస్త్రాలు ధరించకూడదు అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. నలుపు మొత్తం యూనివర్స్ మానవ జీవితాలు మొత్తానికి కూడా విశ్రాంతినిచ్చేటటువంటిది రాత్రి. అలాగే మొత్తం ప్రపంచాన్ని మార్చేటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు, నీలమేఘశ్యాముడు కృష్ణుడు. అలాగే ఏకపత్ని వ్రతుడు ప్రజెంట్ ప్రపంచం మొత్తం కూడా నడుస్తున్నటువంటి ఏకపత్ని వదిత్యం రాముడు తాలూకు ఒకే మాట ఒకే బాణం, ఈ రాముడు కూడా నీలమేఘశ్యాముడు. రాహుకేతువుల దోషం, రాహుల గురించి కేతువు గురించి మనం చాలా ఎక్కువగా చర్చించుకుంటాం, ఈ రాహువు కూడా నీలమేఘశ్యాముడే. సో నలుపు అనేటటువంటిది మన మానవ జీవితానికి శక్తిని చురుకుని సౌభాగ్యాన్ని ఇస్తుంది సార్. చాలామంది నార్త్ ఇండియాలో మనం కూడా చూస్తాం అమావాస్య నాడు మనం లక్ష్మీదేవి పూజ చేస్తాం. నార్త్ ఇండియాలో అమావాస్య అంటే చాలా శుభకరమైనటువంటిది. అమావాస్య నాడు కానీ ఒక ఆడపిల్ల కానీ పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. మీరెవరైనా సరే ఇప్పుడు జాగ్రత్తగా మీరెవరైనా ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, అమావాస్య అటువంటి పుట్టినటువంటి ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ చాలా అందంగా గొండటి ముఖంతో చాలా అద్భుతమైనటువంటి
కళలతోటి ప్రవేశిస్తారు. అమావాస్య నాడు పుట్టడం అంటే ఇంకా అప్పటి నుంచి కూడా వాళ్ళ జీవితం పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి చంద్రుడి తాలూకు 16 కళలు ఎలా ఎలాగైతే పెరుగుతూ వెళ్తూ ఉంటాయో అప్పటి నుంచి పెరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సో అమావాస్య చాలా మంచి తిథి, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి కూడా. సార్, టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత సైంటిస్టులు నవగ్రహాలు ఉన్నాయని చెప్పారు, కానీ 100 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు దేవాలయాల్లో నవగ్రహాలు ప్రతిష్ఠించారు. అంటే వాళ్ళకి ఎలా తెలిసింది ఆ సమయంలో టెలిస్కోప్లు లేనప్పుడే వాళ్ళు ఎలా కనిపెట్టారంటారు 9 గ్రహాలు ఉన్నాయని? 1000 సంవత్సరాల క్రితం మన ఋషులు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సంపద భారతీయ వేద విజ్ఞాన విజ్ఞాన సంపద సార్. వాళ్ళు తమ తాలూకు మనోదృష్టితోటి నిరంతరము కూడా తపశక్తితోటి ధ్యాన ముద్రతోటి కూడా ఆ అంతరిక్షాన్ని అంతరిక్షంలో ఉండేటువంటి శక్తిని అర్థం చేసుకొని మనకి ఇచ్చినటువంటి ఈ శక్తి ద్వారా ఇప్పుడు మనకి ఈ ఈ రకమైనటువంటి ఫలితాలని మనం అనుభవించడం జరుగుతున్నది. ఇప్పుడు గోళాకారంగా ఉన్నది, మన భూమి గోళాకారంగా ఉన్నది అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ శాస్త్రవేత్తలు చెప్తున్నా, అదే విషయాన్ని 2000 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఆ గోళాకారంగా ఎటువంటి ఆధారం లేకుండా భూమి ఒక యూనివర్స్లో నిలబడి ఉన్నది అని చెప్పని చెప్పి మన తాలూకు ఈ ఋగ్వేదంలోని ఆ యజుర్వేదంలోని కూడా మనకి అది సూచించడం జరిగింది సార్. అంటే వాళ్ళ తాలూకు మనోశక్తి, ధ్యానశక్తి, యోగశక్తి ఈ విషయంలో ఎంతో దోహదపడింది. వాళ్ళకు వారసులుగా మనం ఉంటున్నందుకు మనం ఎంతో గర్వించబడవలసిన అవసరం కూడా మనకు ఉన్నది. సార్, ఇప్పటికీ గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం చేతబడి చేశారంటూ ఉంటారు, ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉండదు, హాస్పిటల్కి వెళ్ళి అంత బాగానే ఉంటుంది, కానీ సన్నగా చనిపోతూ ఉంటారు. ఈ చేతబడులు నిజంగా ఉన్నాయంటారా? ఇవి చేతబడులు నెక్స్ట్ ఇటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం సార్. మీరు చాలా నిజంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది రోడ్ల మీద నిమ్మకాయలు వేసేయడం, రోడ్ల మీద ముగ్గులు పెట్టేయడం ఇటువంటివన్నీ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఇటువంటివి చేసేవాళ్ళు మాకు దోషాలు పోతాయని చెప్పి రోడ్ల మీద నిమ్మకాయలు ముగ్గులు వేయడం, లేకపోతే శని దోషం పోతుందని నదుల్లో మేకులు వేసేయడం, ఇలాంటి పనులు కానీ ఎవరైనా చేస్తే ఏ దోషం నిమిత్తం వాళ్ళు ఆ పనులు చేస్తున్నారో ఆ దోషాలు తగ్గకపోగా అవి మరింతగా ఎక్కువైపోతాయి సార్, చాలా ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఆ ముగ్గు మీద నుంచి ఎవరైనా నడిచి వెళ్ళినప్పుడు చిచి ఈ ముగ్గు మీద నుంచి నడిచి వెళ్ళడం మాకు ఏం జరుగుతుందో అనేటువంటి భయం, ఆ భయం తాలూకు భావం ఎదుటి వ్యక్తికి చేసి ఎవరైతే ఈ ఈ ప్రక్రియ చేశారో దానివల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువగా జరిగి అతను ఎక్కువగా అనుభవిస్తాడు. నదుల్లో ఎవరన్నా మేకులు నల్లబొగ్గులు ఇలాంటివి వేసేస్తే శనిదోష పరిహారం జరిగిపోతుంది అనుకుంటారు. అలా జరగదు సార్. నది అనేటటువంటిది ఒక పవిత్రమైనటువంటి స్త్రీ మాత. ఆ మేకు గుచ్చుకొని స్నానం చేసేటప్పుడు ఎవరైనా కానీ బాధపడితే ఆ బాధ తాలూకు కర్మ ఈ వేసినటువంటి వాడికి అనుభవించవలసి వస్తుంది. అవి చాలా పుణ్యకార్యాలు. ఇక చేతబడి అనేటువంటిది ఏంటంటే ఒక వామాచారమైనటువంటి ప్రక్రియ. మనం చాలామంది అనుకుంటాం నరుడు దృష్టికి నల్లబండ బద్దలు అవుతుంది అని చెప్పి మనకి అంటారు. ఓకే, అంటే కొంతమందికి మనకి వెస్టర్న్ కంట్రీస్లో కూడా కళ్ళ ద్వారా వస్తువులను కదిలించేటటువంటి శక్తి ఉంటుంది. ఇవి మనం ఎక్స్పీరియన్స్ చేశారు వెస్టర్న్ కంట్రీస్లో చాలా వరకు కూడా. సో కొంతమంది అరే చాలా డెవలప్ అయిపోయాడు, చాలా అభివృద్ధి పొందాడు అని చెప్పి ఆ నెగిటివ్ అవతల వ్యక్తికి చెడు హోరాలో అంటే బాగోలేనటువంటి గ్రహ సమయంలో కానీ చూసినట్లు అయితే ఈ రకంగా కొద్దిగా జరిగేట అవకాశం ఉంటుంది సార్. అయితే పూర్తిగా ఇది దీన్ని చేసినటువంటి అవకాశం అయితే కాదు, కేవలం భయం ఫియర్ అనేటటువంటిది ఆ మైండ్లో ఏర్పడి ఆ రకంగా జరుగుతుంది. అటువంటివి అయితే సాధారణంగా ఉండవు, 99% ఉండవు. ఎక్కువ టీవీలో కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటాం, వశీకరణ విద్య, దూరమైన భార్యాభర్తల విషయంలో కానివచ్చు, ప్రేమికుల విషయంలో కానివచ్చు, మళ్ళీ దగ్గర చేస్తాం, వశీకరణ చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజం సార్ వశీకరణ అనేది? వశీకరణ అంటే సార్ అవతల వైపు వాళ్ళని మనం ఇష్టంతో అభిమానంతో మనం చెప్పిన పని చేసుకొని ఇలాగ ఉండాలి, కానీ తంత్రాలు తాయెత్తులు మూలికలు ఇటువంటివి ఏవి కూడా ఉండవు సార్. సాధారణంగా మాకు మొత్తం యాస్ట్రాలజీలో చేసినటువంటి అన్ని శాస్త్రాలలో కూడా పురాతన శాస్త్రాల్లో పరాశర హోరా శాస్త్రం కానీ సారావళి కానీ లేకపోతే సర్వార్థ చింతామణి కానీ ఏ క్లాసిక్ గ్రంథాల్లోని కూడా వశీకరణ ద్వారా ఎదుటి వ్యక్తిని ఆక్రమించుకొని మన ఇష్టం వచ్చినటువంటి పనులు చేసేటటువంటి ఉన్నదని చెప్పి ఎవ్వరూ ఎక్కడా కూడా మనకి చెప్పలేదు. మనము మన తాలూకు కమ్యూనికేషన్ బాగుండి అవతల వైపు వాళ్ళకి మనం ఎప్పుడైతే మేలు చేస్తామో వాళ్ళు మనం చెప్పినట్టు మాట వింటారు, కానీ ఏదో తాయితుల ద్వారా మూలికల ద్వారా చేసేటటువంటి ప్రక్రియ అయితే ఏమీ మనకి లేదు సార్, ఉండదు. అది దాన్ని నమ్మి ఎవరి జీవితాలను కూడా వాళ్ళు పాడు చేసుకోవద్దు. ఇటువంటివన్నీ కూడా మనకి వాళ్ళు మన తాలూకు బలహీనతల మీద ఆడుకుంటున్నారు. ఒక విషయం మీరు జాగ్రత్తగా గమనించండి, ఎదుటి వ్యక్తి మధురంగా మృదువుగా మాట్లాడితే మనం సంతోషిస్తాం, ఎదుటి వచ్చి హార్ష్గా మాట్లాడితే మనం బాధపడతాం. మన బలహీనతలు మనం చేసేటటువంటి అనేక రకాలైనటువంటి కర్మల తాలూకు సంయోగ ప్రక్రియ
వీటిని మనం క్లియర్ చేసుకోవడానికి చూడాలి, కానీ మన తాలూకు ధనాన్ని సమయాన్ని వీటి మీద వృధా చేసుకోవడం వల్ల మనం లేకపోయినటువంటి ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవసరం ఉంటుంది. మన ఆరోగ్యం పాడవుతుంది, మన ధనం కూడా పాడవుతుంది సార్. చాలామంది జ్యోతిష్యం ముఖం చూసి చెప్తారు, కొంతమంది చేతిలో ఉన్న రేఖలు చూసి చెప్తారు, కానీ ఖచ్చితమైన జ్యోతిష్యం అసలు ఏం చూసి చెప్పచ్చు? ఎస్ సార్, జనరల్గా ఈ చేతుల్లో ఉండేటువంటి రేఖలను చూసి చెప్పేటువంటి దాన్ని పామిస్ట్రీగా మనం చెప్తాం. ఈ మధ్య రీసెంట్గా వచ్చేటువంటి రాజశ్యామ్ సినిమా కూడా హీరో పామిస్ట్రీ కిందే మనకు పరిచయం అవుతాడు. వెస్టర్న్ కంట్రీస్లో కీరు అనేటటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి వేద పండితులు ఉన్నారు. ఈయన ఈ పామిస్ట్రీ మీద విపరీతమైనటువంటి పరిశోధన చేశారు. అలాగే మనకి మన భారతదేశంలో డాక్టర్ వేదవ్యాస అని చెప్పి ఉన్నారు, ఆయన ఐఏఎస్ కలెక్టర్ చేశారు. ఆయన కూడా ఈ పామిస్ట్రీలో చేసి మనకి దానికి తాలూకు చాలా దాంట్లో మంచి రిజల్ట్ సాధించారు. నమ్మచ్చంటారు అసలు చేతులు చూసి జాతకాలు? అయితే యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు కూడా ఈ చేతుల్లో ఉండేటటువంటి రేఖలు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మనం డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులు చేయడం వల్ల కొన్ని రేఖలు మనకి అగిపోయేటువంటి అవకాశం ఉన్నది, కొన్ని పాడైపోయేటువంటి అవకాశం ఉన్నది, కొన్ని అస్పష్టంగా కనబడతాయి. మన జ్యోతిష్ శాస్త్రంలో మనం పుట్టినప్పుడు ఏ ఏ గ్రహాల తాలూకు ప్రభావాలు ఎలాగ ఉంటాయని మనం అనుకుంటామో అదే ప్రభావాలని మన రెండు చేతులు కూడా మనకి ఇండికేషన్ చేస్తాయి. అయితే ఇవి మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితులు మనకి అవకాశం ఉన్నప్పుడు మనకి ఇది పాజిబిలిటీ ఉంటుంది. ఇది సరిగ్గా అంటే మనకి సరిగ్గా సగం సగం మనకి రేఖలు ఏదైనా పనులు వాళ్ళు మనం కట్ అయిపోయింది. ఆడవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర గిండి కడగడం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు, అరిగిపోతూ ఉంటారు, కొద్ది కొద్దిగా కనబడవు. ఇటువంటి చేసినప్పుడు మనకి సగం సగం అర్థమవుతుంది. సో సగం రిజల్ట్ మనం చెప్పడం కష్టం కదా, అందుకని పూర్తి డీటెయిల్స్ వాళ్ళ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ టైము, డేట్ ఆఫ్ ప్లేస్ ఇవి తెలుసుకొని మనం డికోడింగ్ చేసినట్లయితే, ఈ వాళ్ళ జాతకాన్ని డికోడింగ్ చేసినట్లయితే మనం ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలను వాళ్ళకి అందించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంతోమందికి జాతకం చెప్పు ఉంటారు, ఎగ్జాక్ట్గా జరిగిన సందర్భాలు ఉన్నాయి, జరిగిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. ఎవరైనా మీకు ఫోన్ చేసి గురువు గారు మీరు చెప్పిన విధంగానే జరుగుతుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి? చాలా చెప్పేశారు. ఇదని మనకి సోమేశ్వరరావు అని చెప్పింది అనంతపురం, ఆయన టీచర్. ప్రతి విషయానికి కూడా ఆయన మమ్మల్ని ఎప్రోచ్ అవుతారు, ఎప్రోచ్ అయ్యి ఆయన ఆల్రెడీ ఒక దేవాలయం కూడా కట్టారు ఆయన గురువు గారిది. సార్ గురుగారు నేను ఏం చేయాలి చెప్పండి అంటారు. సార్ ఇక్కడ జ్యోతిష శాస్త్రం చెప్పేటటువంటి వాడికి ఆ ప్రశ్న అడిగేటటువంటి వాళ్ళకి ఒక సంబంధం ఉండాలి. నెక్స్ట్ అడిగేటటువంటి ప్రశ్న ఇంటెన్సిటీతో అడగాలి, ఇంటెన్సిటీ ఉండాలి. ఆ ప్రశ్న అది నేను ఎలా చెయ్యాలి, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నేను ఎలాగైనా సరే చెయ్యాలి అనేటటువంటి తపనతోటి తాపత్రయంతో ఎదుటి వాడిని, సార్ నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నేను ఏ విధంగా తప్పించుకోగలను అని ఫుల్ హార్టెడ్ మనసుతోటి ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు, ఈ శాస్త్రం మీద సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ సరైనటువంటి సలహా ఇచ్చినప్పుడు, ఆ ఇచ్చినటువంటి సలహాని ఏ సలహా అయితే ఇచ్చారో, ఏ పరిహారం అయితే చెప్పారో, దాన్ని పూర్తిగా ఆయన ఇంప్లిమెంట్ చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సార్. ఈ సోమశేఖర్ అనేటువంటి టీచర్ అనంతపురంలో ఉన్నారు, ఆయన ఈ మామూలు దీనేంటి గేమ్ ఆడతారు కదా బ్యాట్, షటిల్ ఆడేటప్పుడు ఆయనకి బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఆయన ఏంటంటే, సార్ నాకు ఇలా బ్యాక్ పెయిన్ వచ్చింది, నాకు ఇది తగ్గించుకోవాలి, దీని తాలూకు ప్రాబ్లం కొద్దిగా నాకు మీరు రెమెడీ పరిహారం చెప్పండి అని చెప్పంటే, దానికి సంబంధించి ఈ నరాలకి సంబంధించి నర్వస్కి సంబంధించి శని భగవానుడు బుధుడు ప్రభావితం ఎక్కువగా చేయడం జరుగుతుంది సార్, దానికి సంబంధించి కొన్ని చేస్తే సరిపోతుందని చెప్పాను. ఆయన దాన్ని అనుసరించి 15-20 రోజుల్లో దాని తాలూకు ఫలితాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేసి మరుసటి రోజు ఆయన నాకు ఫోన్ చేసి 15 రోజుల తర్వాత, సార్ నేను మీరు చెప్పినట్లు చేశాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్, తగ్గిందని చెప్పి చెప్పారు. అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సార్ లైఫ్ స్టోన్ లక్కీ స్టోన్ అసలు రెండింటికి తేడా ఏంటి సార్? ఎస్, లైఫ్ స్టోను లక్కీ స్టోన్ అంటే మన జన్మ జాతకంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టినప్పుడు ఫ్లాష్ లైట్ లాగా మొత్తం నవగ్రహాలు 27 నక్షత్రాలు కలిపి తీసేటటువంటి ఫోటో జాతక చక్రం. దాన్ని అనుసరించి మన జాతకంలో ఏ గ్రహం అయితే బలంగా ఉన్నదో చూసి ఆ గ్రహానికి సంబంధించినటువంటి వజ్రాన్ని రత్నాన్ని మనం చేతిలోకి పెట్టుకోవడం ద్వారా జరుగుతుంది. లక్కీ స్టోన్ ఏంటంటే, లక్కీ స్టోన్ ఏంటంటే మనకు సంబంధించి ప్రస్తుతం మనకి గోచారం దశ నడుస్తూ ఉంటుంది. గోచారం దశ అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశలో మనకి ఏ గ్రహాలు మనకి పాజిటివ్గా ఉన్నాయి, ఆ జన్మజాతక చక్రాన్ని గోచారాన్ని అనుకూలంగా చేసుకొని ప్రస్తుతం మనకి ఏ దశ నడుస్తున్నది ఆ దశకి అనుగుణంగా ఆ గ్రహానికి అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గురుదశ నడుస్తున్నది అనుకోండి, గురుదశకి సంబంధించినటువంటి కనకపుష్పరాగాన్ని మనం పెట్టుకోవడం,
అలాగే కుజుడికి సంబంధించినటువంటి దానికి సంబంధించి మనం పగడాన్ని ధరించడం, దీన్ని మనకి ఆ లక్కీ స్టోన్ అని చెప్పి మనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు, ఒక వ్యక్తి జాతక చక్రంలో కుజుడు కానీ బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే అతని ఎరుపు రంగు బాగా వచ్చేస్తూ ఉంటుంది. అతనికి సంబంధించినంత వరకు కూడా ఎరుపు వస్తువులు చేయడం. కుజుడు దక్షిణ దిక్కుకు ప్రతినిధి, దక్షిణ వైపు అతనికి భూములు ఇవన్నీ కూడా అమురుతూ ఉంటాయి. ఆ టైంలో అతను పెట్టుకోవడం వల్ల ఆ జెమ్ స్టోన్ అతనికి మంచి యోగాన్ని చేసే అవకాశం ఉంటుంది. కానీ సరైనటువంటి పద్ధతిలో చేయాలి. దాన్ని ఆయా అధిదేవత ప్రత్యాది దేవతలకి పూజ చేసిన తర్వాత దాన్ని ధరించవలసి ఉంటుంది. సార్, చివరిగా చాలామంది జ్యోతిష్యం పేరుతో లక్షల రూపాయలు దండుకుంటూ ఉన్నారు, బయట జరుగుతూ ఉంది ఫ్రాడ్. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈ పూజ చేస్తే 2 లక్షలు అవుతుంది, ఆ పూజ చేస్తే మీ జీవితం బాగుపడుతుంది అంటే, చాలామంది అమ్మాయికులు కూడా డబ్బులు ఇస్తున్న పరిస్థితి ఉంది, దాన్ని నకిలీ బాబాయిలు కూడా సమాజంలో పెరిగిపోతున్న పరిస్థితి. ఎస్, ఇవి ఒక జ్యోతిష్కులు ఒక మాట చెప్పేటప్పుడు అది కేవలం అవతల వైపు వాళ్ళకి ఇచ్చేటటువంటి సలహానే కాకుండా సనాతన హిందూ ధర్మం తాలూకు బాధ్యత బరువు వాళ్ళ తాలూకు మన భుజాల మీద ఉన్నది అనేటువంటి విషయాలు మనం చూసుకుంటే ఒక అంశాన్ని ఒక పరిహారాన్ని మనం అవతల వైపు వాళ్ళకి చెప్పొచ్చు సార్. లక్షల ఖర్చుతోటి హోమం చేయడం వల్ల జరగలేనటువంటి విషయం, ఒక చిన్న ప్రక్రియ, ఒక గోవుకి ప్రాంతానికి గోదేవి గోవుల దగ్గరికి వెళ్ళి వాటికి సేవ చేయడం, వాటి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాలు క్లీన్ చేయడం ద్వారా మనం పొందొచ్చు. దేవాలయాలకి సేవ చేసి దేవాలయాలకు వెళ్ళి దేవాలయాలు శుభ్రపరచడం, అక్కడ వచ్చేటువంటి భక్తులు క్యూలో ఉండేటువంటి భక్తులకు మంచినీళ్ళు అందించడం, ఇటువంటి వాటి ద్వారా కూడా మనం సేవ చేయడం ద్వారా మనం అందించవచ్చు. ఇటువంటి ఎప్పుడైతే 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు పెట్టి ఒక హోమం చేయించిన తర్వాత కూడా అవతల వైపు వ్యక్తి ఆ రిజల్ట్, ఆ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ పొందకపోతే, అనుకున్న విషయం జరగకపోతే అతను ముందర శాస్త్రాన్ని నిందిస్తాడు, తర్వాత చెప్పినటువంటి శాస్త్రజ్ఞుడిని నిందిస్తాడు, తర్వాత ఆ హిందూ ధర్మమే కరెక్ట్ కాదనుకుని మతంలో కన్వర్ట్ అయిపోయి వేరే మతంలో కన్వర్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జ్యోతిష్కులు చెప్పేటటువంటి విషయాలని చాలా జాగ్రత్తగా జాతక చక్రాన్ని సంపూర్తిగా కూలంకషంగా పరిశీలించి ఆ విషయం, అసలు ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, ఏ గ్రహం వల్ల వచ్చింది, అది ఏ సమయంలో స్టార్ట్ అయింది, ఏ సమయంలో క్లియర్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అతనికి సూచించినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఆ ప్రాబ్లం వస్తుంది. ధన్యవాదాలు శర్మ గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.